మీరు నాటకాలలో నటించిన వీడియోలను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర ఉన్న వీడియోలు మాకు పంపండి. మీరు పంపించాల్సిన ఫోన్ నంబర్ 99 66 77 55 56 కు. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా మీ దగ్గర ఉన్న క్వాలిటీ వీడియోలను మాకు పంపండి. ఇట్లు ఎస్విఎస్ డ్రామాస్ తినాలి. అలాగే వాళ్ళ మన మధ్యలో ఉన్నటువంటి పొన్నాల రామసుబ్బారెడ్డి గారికి వాళ్ళ డాక్టర్ బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అవార్డు జాతీయ పురస్కారం అందించడం జరుగుతున్నది. మరి ఈ ప్రోగ్రాంలోకి నేను కూడా కలిసి ఉండటం వలన ఇంతమంది మహానుభావుల్ని చూడగలిగేటువంటి భాగ్యం మాకు కలిగింది. నిజంగా రామసుబ్బారెడ్డి గారు మీకు నా పాదాభివందనం అండి. అలాగే మొన్న నెమలగంటి తారక రామారావు గారిని కూడా సత్కరించుకోవడం జరిగింది ఏఆర్ కృష్ణ గారి అవార్డుతో. సో ప్రతి సంవత్సరం కూడా ఏఆర్ కృష్ణ గారి అవార్డు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అవార్డు ఇది జరపటం, ఇది ఎందుకన్నానంటే సాయిమాధవ్ గారు, నేను ఈ ప్రపంచంలో మేము పరమాణువుల కంటే కూడా చిన్నవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు చూసి ఇది ఎవరినన్నా ఉత్తేజపరిచి ఎక్కడన్నా డిఫరెంట్ ఏరియాల్లో ఎవరో అలా కొంతమంది వచ్చి రంగస్థల కళాకారులకి సహాయం చేయాలనే మా కోరిక. అంతేగాని ఏదో పేరు ప్రతిష్టల కోసం ఈ పోస్టులు వేయించుకోవడానికి వీడియోలో చూపించుకోవడం ఉద్దేశం కాదు మాకు. సో కాబట్టి ఈ కళారంగానికి తెనాలి ఎంతో పెద్దపీట వేసింది, ఎంతోమంది మహానుభావులు ఇక్కడ నుంచి వచ్చారు. అటువంటి తెనాలిలో నిజంగా ఈ తెనాలి రామకృష్ణ కవిక్షేత్రం కూడా అద్భుతంగా రీమోడలింగ్ చేసి ఇది రెడీ చేయడం వల్ల ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాలకి ఇది ఆసరాగా తయారైంది. అతను చేస్తోంది ఉద్యోగం కాదు, ఉద్యమం అంటాడు త్రిపులాలో. ఎంత పెద్ద క్యారెక్టర్ని ఒక్క లైన్లో బంధించి ఆ పాత్రను మొత్తం పరిచయం చేశాడు ప్రేక్షకులకి. అంత గొప్ప నటుడు, అంత గొప్ప రచయిత సాయిమాధవ్ గారు నాకు మంచి మిత్రులు. అలాగే మీరందరూ ఇక్కడికి వచ్చేశారు. నాటకం రసరమ్యంగా కలకాలం జీవించే ఉంటుంది. సినిమా వచ్చినప్పుడు నాటకం చచ్చిపోతుంది అన్నారు, టీవీ వచ్చినప్పుడు సినిమా చచ్చిపోయింది అన్నారు, ఓటీటీ వచ్చాక ఇంకా టీవీని ఎవరు చూడండి అన్నాడు, ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చాక ఓటీటీని ఎవరు చూడండి అన్నారు. ఎవరొచ్చి ఏం చేసినా సజీవంగా ఉండేది, వందల సంవత్సరాలు ఉండేది కేవలం నాటకం మాత్రమే. ఎందుకంటే జీవకళ, అది జీవకళ. ఆ జీవకళని ఇలాగే మన అందరం కూడా మనకు తోచిన రీతిలో సపోర్ట్ చేయాలి. వీలైనప్పుడల్లా టికెట్ కొనుక్కునే నాటకానికి రావాలి, అది బ్రహ్మాండమైన పద్ధతి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చిత్రరంగాళీయంలో నలుడు విశాల సారంగధరలో రాజరాజ నరేంద్రుడు వారికి పాదుక పట్టాభిషేకం. పాదుక పట్టాభిషేకంలో దశరథుని పాత్ర సన్మాన పత్ర సమర్పణ అయినాల ఫలేశ్వరం. శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారం పాడేడు పసిడి నటుడు. ఈనాడు ఆంధ్రదేశంలో నాటక రంగానికి పేరుగాంచినటువంటి తెనాలి పట్టణంలో నాకు ఈ సత్కారం జరగడం మహద్భాగ్యంగా తెలుస్తున్నారు. ఎన్నో మహానుభావులు ఈ పట్టణమున నాటకాలను ప్రదర్శించి కీర్తి గడించిన మహానుభావులు ఎందరో ఉన్నారు ఈ తెనాలిలో. అటువంటి పెద్దల యొక్క ప్రదేశంలో నాకు ఈ సత్కారం జరగడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి నాకు పరిచయం, నాలుగు మాటలు ఆయన్ని గురించి నేను చెప్పాలని నా కోరిక. 1964లో మేము మాధవదాస నాటకాన్ని వ్రాయించాం, మండే వెంకటరత్నం గారి కవిత్వం చేత మాధవదాస నాటకం. అందులో దొమ్మరసాని వేషం ఒకటి రాయించాడు. పంచరాజయ్య గారు ఇక్కడ నాటకం నేర్పించున్నాడు. వేమన నాటకం, వేమన వేమన నాటకం. అప్పుడు ఆయన చెప్పాడు, శాస్త్రి గారు ఉన్నారు మీ వేషానికి పరికిచ్చేవాడు ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరని చెప్పి. అప్పుడు ఆ నాటకం చూడడానికి వచ్చాము తెనాలికి. ఆ పంచనాథం గారు నన్ను పరిచయం చేశారు. అప్పుడు ఆ నాటకం ఇచ్చాము, వేస్తానండి నేను, కానీ నాకు 2 నెలలు టైం ఇవ్వాలని చెప్పాను. తప్పకి ఇస్తామండి, మేము కూడా నేర్చుకుంటున్నాము, మేము నేర్చుకునే లోపల మీరు కూడా నేర్చుకుంటే బాగుంటుందండి. నాటకం ప్రారంభించాము, చదివాము. బావిళ్ళ అనే ఒక గ్రామంలో మా బంధువులకు ఉంటే అక్కడ తాటాకులతో పందిరి వేయించి ఈ నాటకాన్ని మొట్టమొదటి ప్రసంపజేశాం.
శాస్త్రి గారు ఆ దొమ్మసారి వేషం వేయడానికి వచ్చారు. నాటకం ప్రారంభం ప్రారంభం పాడాం. నాటకంలో రెండో సీన్లో ఈ దొమ్మసారి వేషం డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి స్టేజ్ మీదకి ప్రదర్శన చేసి నమస్కారం చేస్తాం. ఈ పాట పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటుంటే ప్రేక్షకుల్లో గొడవ జరిగింది. బుర్రా సుమణ శాస్త్రి గారు అని పేరు పెట్టారు కదా, ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చారు అన్నాడు. లేదయ్యా శాస్త్రి గారు, మేమేమన్నా పరికి మలవాడమా, మాకు మగ అయింది ఆడది తెలియదా, మీరేం మమ్మల్ని పరికి మలవాడిగా మాట్లాడుతున్నారని అంటాడు. అప్పుడు ఆర్ మిస్టర్ రామయ్య ఆరేళ్ళ రామయ్య అని మాకు తెనాలిలో ఉండేవాడు, బహుశా ఉన్నాడో లేదో తెలియదు. రామయ్య గారు హార్మోని వాయిస్తున్నాడు. అయ్యా మీరు లోపల నుంచి రామయ్య గారు మీరేనా చెప్పండి, ఆయన శాస్త్రి గారు అని చెప్పండి అంటే ఆయన నవ్వుతో కూర్చొని మార్చుకుంటున్నాడు. తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి, వరే మీరు ఎందుకు రే గెలబా చేస్తారు, మొగైంది ఆడే తెల్లారి తెలియదా, ఒకవేళ మా ఆడైతే మీ టిక్కెట్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు కొన్ని అని చెప్పాడు. ఆ తీర్మానంతో నాటకం ప్రారంభించాం. ఆ నాటకం ఉదయం తర్వాత బస్సు ఎక్కి లోపల ఊళ్ళో ఉండే ఆడవాళ్ళందరూ ఒక ఆయన అబ్బాయి మహావేషం వేశాడంట, పొరుగు బాంబుట్టాడు మన నవ్వుకుంటూ వచ్చాయి. తర్వాత శాస్త్రి గారితో మరలా నాటకం వేయాలని కోరిక పుట్టింది. చింతామణి వేసిన వేసాం, ఆయన చింతామణి నేను భవాని, మిగతా వాళ్ళంతా వేశారు. డబ్బు మాకన్నా మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా కలుగుతున్నది. మరలా 15 రోజులకి హరిశ్చంద్ర నాటకం, నేను హరిశ్చంద్రుడు ఆయన చంద్రమూర్తి. ఈ మూడు నాటకాలు వేసిన తర్వాత శాస్త్రి గారు, రామసుబ్బారెడ్డి గారు మీరు మాతో కూడా నాటకాలకు వేస్తారా, అయ్యా నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను మళ్ళీ మీతో కూడా ఇస్తే నాకు ఉద్యోగం ఇబ్బంది అవుతుంది, నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, మళ్ళీ నాకు ప్రమోషన్ ఉంది ఇబ్బంది అవుతుంది, క్షమించండి. ఆ విధంగా ఆయనతో నాకు పరిచయం అయింది. నా పరిచయాన్ని గురించి మీకు 4 మాటలు మీకు విజిక్కిస్తున్నా, నాకు చెప్పాలనే ఆకాంక్ష ఎట్లా ఆయన మాకు పరిచయం అయినాడు, ఆ మహానుభావుడితో మేము ఎన్ని నాటకాలు వేసాము అన్నప్పుడు 5 రోజుల పాటు ఒక పండగ వాతావరణంలో అద్భుతంగా జరిగిందండి. నిజంగా ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరగడానికి కారకులైనటువంటి కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు అందరికీ కూడా పేరు నా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రులు వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వరప్రసాద్ గారు, నేను ఒకరోజు అనుకుని ఇట్లా వీణా అవార్డ్స్ అనేది చేద్దాం, ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అప్పుడే ఒకటి అనుకుని అప్పటి నుంచి అనుకున్న క్షణం నుంచి కార్యాచరణ మొదలైంది. 35-40 ఎంట్రీలు వచ్చినాయి, అందులో నుంచి 7 సెలెక్ట్ చేసుకోవాలి. 7 సెలెక్ట్ చేసుకోవాలంటే దాదాపుగా 33 పక్కన పెట్టాలి. సో 33 పక్కన పెట్టినప్పుడు అసంతృప్తి ఉంటుంది, ఆ 33 అసంతృప్తి అనేది ఉంటుంది. కానీ ఇందులో ఎక్కడా కూడా నిస్వార్థంగా ఏమో 8 సెలెక్ట్ అయితే 8 రోజుగా మీద ఉండేదేమో, 9 సెలెక్ట్ చేస్తే 9 రోజుగా మీద ఉండేదేమో అంతే తప్ప ఆ కావాలని పక్కన పెట్టడం అనేది కళలకాణి వేదగంగోత్రి ఫౌండేషన్ చేసేటువంటి వీణా అవార్డ్స్లో పొరపాటును కూడా జరగదు. మీరు ఆలోచించడమే నన్ను ఆశీర్వదించడం. గ్రూపుల్లో పెట్టారు, ఇట్లా స్క్రూట్నీకి వచ్చారు, స్క్రూట్నీకి వచ్చి అక్కడేదో మాట్లాడేశారు, ఏదేదో అనేశారు. సరే అన్నదాంట్లో నిజాలు ఉన్నాయా అబద్ధాలు ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి ఒకటి. కానీ న్యాయ నిర్ణయంలో మాత్రం తప్పు జరగదు. ఏదో చేద్దాము చేదనంత వరకు నేను నాటకానికి పుట్టాను, ఇద్దరు కళాకారులకు పుట్టాను. నాటకమే నన్ను సినిమాకి తీసుకెళ్ళింది, నాటకమే నన్ను ఈరోజు నా సినిమా రంగంలో నిలబెట్టింది. కాబట్టి ఇప్పుడు ఏదో చేసే స్థాయిలో చేయగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఏదో చేయాలి, ఈ వయసులోనే ఏదో చేయాలి, వయసు దాటిపోతే చేయలేమనే ఉద్దేశంతో నేను చేస్తున్నానే తప్ప వేరే ఏమీ లేదండి. అర్థం చేసుకోండి, నేను ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. సాంఘిక పద్య నాటకాలు రాయండి, కళాకారులకు స్వాగతిస్తుంది వేదగంగోత్రి ఫౌండేషన్ ఆహ్వానిస్తుంది. సెలెక్ట్ అయిన ప్రతి నాటకానికి రచయితకు 5000 ఇస్తారు. 7 నాటకాలు సెలెక్ట్ అయితే 7 రచయితలకు 5000 అవార్డు తీసుకున్నటువంటి రామసుబ్బారెడ్డి గారు, పొన్నాలు రామసుబ్బారెడ్డి గారు మా నాన్నగారి సమకాలికులు, ఒక రకంగా మా నాన్నగారి కంటే సీనియర్. అడగగానే ఆ వయసులో ఆయన వచ్చి పురస్కారాన్ని అందుకున్నారు. మా నాన్నగారు నిజంగా పై నుండి చాలా ఆనందిస్తూ ఉంటారు. ఈ రోజున చాలా ఆనందంగా ఉండండి. ఇక అందరూ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా మా జడ్జీలు ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ముందుగా
జ్యూరీ బహుమతి 1, శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి నాటకం పద్య నాటకం వసంత రాజీయంలో లకుమా పాత్రధారిణి శ్రీజ సాధినేని. ఉషోదయ నాట్య మండలి చెరుకుపల్లి వారి మోహిని భస్మాసుర పద్య నాటకంలో భస్మాసురుడు పాత్రధారి మొగలిపు వెంకట సుబ్బయ్య గారు. 3, జ్యూరీ బహుమతి 3, శ్రీ కళాధరి నటదామం పాలకుల వారి కారే రాజు రాజ్యములు కలుగవే నాటకంలో పోతన పాత్రధారి. జయకళారి గీతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య పద్య నాటకంలో శ్రీకాంత కృష్ణమాచార్య పాత్రధారి శ్రీ కె వెంకటేశ్వరరావు గారు. వ్యక్తిగత బహుమతులు తీసుకునే వారి ఇక్కడ నుంచి ఉత్తమ నటుడి దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆ కోశాధికారిని కలిసి ఉత్తమ నటి శ్రీ వినాయక నాటక కళా మండలి రేణిగుంట వారి మహారథి కర్ణ కుంతీదేవి పాత్రధారి వి విజయలక్ష్మి. ఉత్తమ క్యారెక్టర్ నటుడు, ఉత్తమ క్యారెక్టర్ నటుడు టీబీఆర్ ఆర్ట్ థియేటర్ కుక్కట్పల్లి వారి శ్రీ స్వామి అయ్యప్ప పద్య నాటకంలో శివుడు మరియు రాజశేఖరుడు పాత్రధారి టి బాబురాజు గారు. ఉత్తమ క్యారెక్టర్ నటుడుకు 3,000 రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ క్యారెక్టర్ నటి శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం పద్య నాటకంలో మల్లాంబిక సురభి వెంగమాంబ గారు. ఉత్తమ ప్రతినాయకి టీబీఆర్ ఆర్ట్స్ థియేటర్ కుక్కట్పల్లి వారి శ్రీ స్వామి అయ్యప్ప పద్య నాటకంలో మహేష్ పాత్రధారిని చాగండి సాయిలక్ష్మి గారు. ఈ జయకళానికేతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య పద్య నాటకంలో తోటాచార్యులు ఎస్ డేవిడ్ రాజు గారు. ఉత్తమ దర్శకత్వం శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం పద్య నాటక దర్శకులు శ్రీ మారంరాజు రామచంద్రరావు గారు. ఉత్తమ రచన శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం పద్య నాటక రచయిత శ్రీ తడకమల రామచంద్రరావు గారు. ఉత్తమ సంగీతం జయకళానికేతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య సంగీతం డి మురళీధర్. ఉత్తమ రంగాలంకరణ జయకళానికేతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య రంగాలంకరణ చేసిన వారు సురభి సంతోష్. ఉత్తమ ఆహార్యం శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం పద్య నాటకానికి ఆహారం చేసిన వారు బి పరమేష్. జయకళానికేతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య నాటకానికి రంగోద్దీపనం అందించిన వారు సురభి సంతోష్ మరియు పణి. తృతీయ ఉత్తమ ప్రదర్శన శ్రీ కుమార రామ భీమేశ్వర నాట్య మండలి కాకినాడ వారి నర్తనశాల. ఉత్తమ ప్రదర్శన వంశీ గారి చేతుల మీదుగా జయకళానికేతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య 75,000 రూపాయల నగదు బహుమతి. సమాజ సభ్యులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జయకళానికేతన్ విశాఖపట్నం వారి శ్రీకాంత కృష్ణమాచార్య 75,000 రూపాయల నగదు బహుమతి. ఉత్తమ ప్రదర్శన బంగారు వీణ 1,00,000 రూపాయల బహుమతి. ఉత్తమ ప్రదర్శన శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం. ఉత్తమ ప్రదర్శన 1,00,000 రూపాయల బహుమతి, బంగారు వీణ శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి వసంత రాజీయం. అయ్యా పాత్రికేయులకు ఇబ్బంది లేకుండా కాస్త అందరూ వరుసగా నిలబడితే ఫోటో బాగా. వీణా అవార్డ్స్ 2023 సాంఘిక నాటక విభాగము ఫలితాలు. జ్యూరీ బహుమతి 1, విటిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ వారి ఇబ్రహీంపట్నం విజయవాడ వారి నాటక 8,
నాటికలో శ్రావ్య పాత్రధారి సాయి సుశ్లోక, గోవాడా క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్య నాటికలో జయతి పాత్రధారి బి జ్యోతిరాజ్, క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్య నాటికలో జయతి పాత్రధారి బి జ్యోతిరాజ్ బహుమతి 3, గోవాడా క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్య నాటికలో సోమసుందరం పాత్రధారి భాగ్య శివశంకర శాస్త్రి గారు, న్యాయ నిర్ణేతలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ హాస్య నటుడు, ఈ 2 బహుమతులు అర్హత సాధించలేదు అన్న కారణంగా వాటిని కూడా జ్యూరీ బహుమతులుగా మరొక 2 జ్యూరీ బహుమతులు యాడ్ చేశారు. వాటిలో జ్యూరీ బహుమతి 4 గోవాడా క్రియేషన్స్ హైదరాబాద్ వారి మూల్య నాటికలో రాజారావు పాత్రధారి డాక్టర్ వెంకట్ గోవాడ. జ్యూరీ బహుమతి 5, అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి నాటిక అమృతహస్త నాటికలో సుశీల పాత్రధారి శ్రీమతి సరిత. ప్రధానమైన ఘట్టం ఉత్తమ దర్శకత్వం, 5,000 రూపాయలు నగదు. ఉత్తమ దర్శకత్వం వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ రాత నాటికకు శ్రీ పోలదాస్ శ్రీనివాస్ గారు. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడికి 5,000 రూపాయలు నగదు. తర్వాత ఉత్తమ నటుడు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ రాత నాటికలో గోవర్ధన్ పాత్రధారి పోలదాస్ శ్రీనివాసరావు. ఉత్తమ నటి, ఉత్తమ నటి 5,000 రూపాయల బహుమతి. ఉత్తమ నటుడు కూడా 5,000 రూపాయల బహుమతి అండి, నగదు బహుమతి. ఉత్తమ నటి చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం నాటికలో స్వప్న పాత్రధారిణి ఉష. ఉత్తమ బాలనటి వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ రాత నాటికలో స్వప్నిక పాత్రధారి సురభి వాగ్దేవి. ఉత్తమ క్యారెక్టర్ నటి అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి నాటికలో అమృతహస్త నాటికలో మాలతి పాత్రధారి ఎస్ మాధవి. విటిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ ఇబ్రహీంపట్నం విజయవాడ వారి నాటిక రచయిత, 8 నాటిక రచయిత కవి పిఎన్ఎం. ఉత్తమ రచన 8 నాటిక రచయిత కవి పిఎన్ఎం, 5,000 రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ సంగీతం, ఉత్తమ సంగీతం చైతన్య కళా సమితి విశాఖపట్నం వారి గిల్ట్ నాటికకు లీలామోహన్ గారు. ఉత్తమ రంగాలంకరణ, ఉత్తమ రంగాలంకరణ సిరిమువ్వ కల్చరల్స్ హైదరాబాద్ వారి నాటిక మాట్లాడుకుందాం ఉమాశంకర్ గారు, వారికి కూడా 3,000 రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ రంగాలంకరణ సిరిమువ్వ కల్చరల్. ఉత్తమ ఆహార్యం విటిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ విజయవాడ వారి 8 నాటికకు విటిపిఎస్ కల్చరల్ అసోసియేషన్ యూనిట్, వీరికి కూడా 3,000 రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ రంగోద్దీపనం ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగిందండి, ఈ సంవత్సరం 2 విభాగాలకు ఇవ్వడం జరుగుతోంది, వీరికి కూడా 3,000 రూపాయలు నగదు బహుమతి. ఉత్తమ రంగోద్దీపనం చైతన్య కళాశ్రమంది విశాఖపట్నం వారి గిల్ట్ నాటిక యూనిట్, చైతన్య కళాశ్రమంతి యూనిట్ పేరు రాశారు సార్. ఉత్తమ రంగోద్దీపనం తృతీయ ఉత్తమ ప్రదర్శన చైతన్య కళాశ్రమంతి విశాఖపట్నం వారి గిల్ట్ నాటిక చైతన్య కళాశ్రమంతి విశాఖపట్నం వారి గిల్ట్ నాటిక. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన రజత వీణ 40,000 రూపాయలు నగదు బహుమతి. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం నాటికకు 40,000 రూపాయల నగదు బహుమతి. ఉత్తమ ప్రదర్శన బంగారు వీణ వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు వారి నాటిక రాత నాటికకు ఉత్తమ ప్రదర్శన
కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.